అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కాన్సే వంటలు. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీగా ఉండే ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ స్వీట్ మీకు అందరికీ తెలిసిందే, రవ్వ లడ్డు అన్నమాట. రవ్వ లడ్డు చేస్తున్నానండి. రేపు మా పెద్దమ్మాయిల ఇంటికి వెళ్తున్నామండి. రవ్వ లడ్డు చేసుకుని తీసుకెళ్తున్నాం అన్నమాట. ఓకే, అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఓకేనండి. ఇదిగోండి, రవ్వ లడ్డు ప్రిపేర్ చేసి వాడడం కోసం ఒక కళాయి పెట్టానండి. మనం ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇదిగోండి, కప్పుకి కొంచెం వెల్తిగా జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పుకి కిస్మిస్కి కొలతేమీ లేదండి, ఎంతైనా వేసుకోవచ్చు అని మన ఇష్టం అనమాట. అదే కప్పుతో హాఫ్ కప్పు కిస్మిస్ వేస్తున్నానండి. ఇవి ద్వారగా వేయించుకోవాలి. అయినా ఒక కప్పు ఒకటి వెళ్తుగా జీడిపప్పు వేశాను, హాఫ్ కప్పు ఏమో కిస్మిస్లు వేశాను. ఇవ్వండి, చక్కగా ద్వారగా వేగిపోనియండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. తిరిగి అదే కడాయిలో ఇంకా స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇదిగోండి, ఉప్మా రవ్వ తీసుకోవాలండి. ఉప్మా రవ్వ 2 గ్లాసులు వేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి అదే గ్లాస్తో గ్లాసుడు పచ్చికొబ్బరి వేసుకోవాలి. నేను మిక్సీ పట్టేసి వేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెండు చక్కగా మంచి కలర్ మారే వరకు వేయించాలండి. ఇదిగోండి, చక్కగా వేగిపోయిందండి. పచ్చి వాసన లేకోకుండా మంచిగా వేగాలండి, అప్పుడే రవ్వ లడ్డు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బేసిన్లోకి వేసేసుకొని చల్లార్చాలన్నమాట. ఇదిగోండి, ఒక బేసిన్లో వేసేసుకున్నాం కదా, చక్కగా చల్లారాలన్నమాట ఇది. ఇదిగోండి, రవ్వ చల్లారే లోపల 7-8 యాలకులు తీసుకుని మెత్తగా నూరాలండి. యాలకుల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రవ్వ లడ్డుకి. ఇలా ఈ పైన ఈ తొక్కలు తీసేసుకుంటే బాగుంటుంది. కొన్ని కొన్నిటికైతే ఇలా ఉంచేస్తానండి. రవ్వ లడ్డు తింటుంటే మనకి పంటి కింద పడుతుంది కదా ఇది, అప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. అందు గురించి ఇప్పుడు ఈ తొక్కలు తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు చక్కగా మెత్తగా నూరేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా నూరేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. యాలకుల పొడి కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి, చక్కగా చల్లారిపోయింది. అలాగే అన్నీ రెడీ పెట్టేశానండి. ఇదిగోండి పంచదార, అలాగే జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు ఫ్రై చేశాను కదండి అవి, ఇదిగో నెయ్యి, అలాగే యాలకుల పొడి, పాలు. ఇప్పుడు అన్నీ కలిపేసి లడ్డూలు చేసేద్దామండి. ఇందులో మనం 2 గ్లాసులేమో రవ్వ వేసుకున్నాము, 1 గ్లాసేమో కొబ్బరి పొడి వేసుకున్నాం. మొత్తం 3 గ్లాసులు అయింది కదండి. 3 గ్లాసులకి గ్లాసున్నర పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. 1 కరెక్ట్గా సరిపోతుందండి. ఇంతకు మించి ఎక్కువ వేసుకుంటే బాగా స్వీట్ అయిపోద్ది. ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలండి. ఇందులో జీడిపప్పు పలుకులు కొన్ని వేసుకుని కొన్ని ఉంచుకోవాలి, అంటే పైన అదనం కోసం కొన్ని ఉంచుతున్నానండి. అలాగే ఇదిగో ఇలాచి పౌడర్. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే 4 స్పూన్లు ఉంటుందండి, 4 స్పూన్లు నెయ్యి వేసాను. ఇది వేగించేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు కూడా 4 స్పూన్లు వేసుకుంటే నెయ్యి స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చేత్తో బాగా కలిపేస్తానండి. ఇదిగోండి, అంతా బాగా కలిపేసిన తర్వాత ఇదంతా పక్కకు పెట్టేసుకుని కొంచెం కొంచెం తీసుకుని కొంచెం గోరువెచ్చని పాలు వేసుకోవాలండి.
గోరువెచ్చని పాలు వేసి చేసుకుంటే షుగర్ లైట్ గా కరుగుతదన్నమాట, కరిగి మనకి ఉండవడానికి బాగుంటది। వేడిగా ఉంది కదండి పాలు, అందుకని కొంచెం గరిట తోటి ఫస్ట్ ఈ విధంగా అనుకుంటే కొంచెం వేడి చల్లారుతదన్నమాట। మెత్తబడుతదండి పాలు వేసుకోవడం వల్ల, మెత్తబడుతదన్నమాట ఈ రవ్వ అలాగే షుగర్ మెత్తబడి మనకి ఉండ అవుతదన్నమాట। ఇవన్నీ ఇంట్లో ఉండియేనండి, మనకి ఇంట్లో ఉండి వాటిల్తోటే చక్కగా పిల్లలకి ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా తినడానికి లేదని మారం చేస్తూ ఉంటారు కదా, అటువంటప్పుడు మా పిల్లలు కాదులేండి, మా పిల్లలు పెద్దోళ్ళే, చిన్న చిన్న పిల్లల గురించి చెప్తున్నాను। అలా మారం చేసినప్పుడు ఇలాగే సింపుల్ గా చేసి పెట్టేసుకుంటే ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా తింటారు। ఇదిగోండి ఈ విధంగా చుట్టుకోవాలండి। రేపు మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి, ఇద్దరు మనవలు ఉన్నారు అక్కడ, అందుకని ఇలా లడ్డూలు చేసుకుని తీసుకెళ్ళాం అనుకోండి, పిల్లలు చక్కగా తింటారు కదా। అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలండి, పాలు ఎక్కువ పోసుకోకూడదు, మనకి ఉండ ఎంతవరకు అవుతుందో అంతవరకే పోసుకోవాలండి, లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అన్నమాట। వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారంటే వాళ్ళకి చేసుకోవడానికి టైం లేక ఆర్డర్ పెట్టేసుకోవడం, లేదంటే షాప్ నుంచి తెచ్చేసుకోవడం, ఈ విధంగా అయిపోతుందండి పాపం। ఇదివరకు అయితే మేము చిన్నప్పుడు ఏది బయట నుంచి కొనేవాళ్ళం కాదు, అన్నీ ఇంట్లో చేసేటట్టడమే। మా పిల్లలు చిన్నప్పుడు అసలు ఏది బయట నుంచి కొనేవాళ్ళం కాదండి, మేము ఏదైనా సరే ఇంట్లో చేసి పెట్టాల్సిందే, అయినా ఇంత అవకాశం కూడా లేదు అప్పుడు। ఇప్పుడంటే ఫుడ్ ఆటలు పెట్టుకోవడానికి చాలా అవకాశాలు వచ్చినాయి, అప్పుడు ఇలాంటి అవకాశాలు అసలు ఏమీ లేవండి। అందుకనే అన్నీ ఇంట్లో చేసి పెట్టేవాళ్ళం, పైగా ఇంట్లో ఉమ్మడి ఫ్యామిలీలు కాబట్టి ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉంటారు కాబట్టి ఈజీగా చేసుకునేవాళ్ళం లేండి అప్పుడు। ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ చేయాలి। అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలండి। ఇదిగోండి అన్నీ చేసేసాను, ఇది లాస్ట్ అన్నమాట। ఇదిగోండి నోరూరించే రవ్వ లడ్డు ప్రిపేర్ చేసేసాను, చేసే విధానం చూసారు కదండి చాలా బాగా వచ్చినాయి। ఇంటిల పాది సరదాగా టీవీ చూస్తూ అలాగే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కొద్దిగా లాగించవచ్చు అనమాట, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన రవ్వ లడ్డు అనమాట। మేము మా పిల్లలు చిన్నప్పుడు మేము అసలు ఏమి బయట కొనేవాళ్ళం కాదండి, అన్నీ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళం। ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా ఇంట్లో చేసి పెట్టుకోండి, సింపుల్గా అయిపోతుంది కదా, ఇది ఓన్లీ రవ్వ వేగించుకుంటే సరిపోతుంది, మిగిలినవన్నీ కలిపేసుకుని లడ్డూలు చుట్టేసుకోవడమే, 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి, అంతకుమించి ఎక్కువ ఉండవు, ఎందుకంటే పాలు పోసి కలుపుతాం కాబట్టి 1 వీక్ కంటే ఎక్కువ రోజులు ఉండవు, కొంచెం స్మెల్ వస్తాయి అన్నమాట। ఓకే అండి, ఇప్పుడు ఇవి వెంటనే డబ్బాల్లో పెట్టేసుకోకూడదండి, కొంచెం గట్టిపడాలి, గట్టిపడిన తర్వాత అప్పుడు మనం డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు। రేపు మా అమ్మాయి గారు ఇంటికి వెళ్తున్నాం కదండి, తీసుకెళ్తానమాట, అందుగురించి ప్రిపేర్ చేశాను। ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే చాలా సింపుల్గా రుచిగా చేసుకోవచ్చు అనమాట ఇటువంటివి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।